జీలుగుమిల్లి శ్రీ జగదాంబ తల్లి ట్రాలీ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం అల్లూరి నగర్ కోయ మాధారం గ్రామాలు పెదవాగు ప్రాజెక్టు తెగడంతో వరద ముంపు మొత్తం ఈ గ్రామాల మీదకు రావడంతో పూర్తిగా నీట మునిగాయి. దీంతో జీలుగుమిల్లి జగదాంబ ట్రాలీ ఆటో యూనియన్ సుమారు 500 మంది వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు మరియు చంటి బిడ్డలకు బ్రెడ్లు పంపిణీ చేశారు. వెంటనే స్పందించి వరద బాధితుల సహాయార్థం ఆహార పంపిణీని చేసిన ఆటో యూనియన్ని మండల ప్రజలు 3 గ్రామాల వరద బాధితులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గడ్డం జనార్దన్, వైస్ ప్రెసిడెంట్ గురుపెత్తి నాగరాజు, సెక్రటరీ రాంబాబు, ట్రెజరర్ దారా మనోజ్, నరసింహ, ఉస్సే సునీల్, యామాల శ్రీనివాసరెడ్డి, వాసా శ్రీను, మెడబాలమి శ్రీను, ప్రసాద్, డేవిడ్, రవీంద్ర, మోహన్, చిట్లూరి పుల్లారావు, ఆనంద్, ప్రసన్న, సుందర్రావు, మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. మీరే ఇచ్చారంట అనిలు అక్కడ ఇచ్చారంట లైన్ రమ్మని లైన్ రమ్మని తీసుకున్నాడు తీసుకున్నారు కర్రీ బ్యాట్ తీసుకుంటే ఇవ్వండి.